తపస్కాల రెండవ వారం శుక్రవారం ఈనాటి ధ్యానాంశం రాజ్యంలో ఉండు రక్షణ ఫలాలు పండించు క్రీస్తు ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనం సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము వచనములు ముప్పది మూడు నుండి నలభై ఆరు వరకు ధ్యానించుకుంటూ ఉన్నాము ఈ వచనాలలో ప్రభువు ఒక ఉపమానమును తెలియజేస్తూ ఉన్నాడు భూస్వామి కౌలుదారులు అన్నటువంటి ఉపమానము ఒక యజమాని తోటను పండించాడు ఎంతో ప్రేమతో దానిని కౌలుదారులకు ఇచ్చి వెళ్తూ ఉన్నాడు ఆ కోతకాలం వచ్చినప్పుడు పంటను ఇవ్వమని కౌలుదారులను పంపిస్తూ ఉండగా కౌలుదారులు ఆ యజమానుని సేవకులను పట్టి వారిని కొట్టి మరణాన్ని గురి చేయడానికి చూస్తూ ఉన్నాము ఆ విధంగా యజమాని యొక్క సంకల్పాన్ని నిరాకరించడాన్ని మనం చూస్తూ ఉన్నాము ఆ తరువాత ఆ యజమాని వస్తాడు కౌలుదారులను మట్టి పెడతాడు ఆ రాజ్యాన్ని ఇంకొకరికి అప్పగిస్తూ ఉంటారు మరి ఆ తరువాత మరణము తర్వాత మనం ఎటువంటి జీవితాన్ని పొందబోతు ఉన్నాము అటువంటి సత్యాన్ని తెలియజేస్తుంది మరి ఇటువంటి తరుణంలో ప్రియులారా మనం ఈ శువార్త నుండి నాలుగు అంశాలు క్షుణ్ణంగా పరిశీలించుకుందాం మొదటిది యజమానుని సంకల్పం తోట ఫలం యజమానుగా ఉన్నటువంటి ఒకే ఒక కోరిక నీవు ఫలించాలి ఆయన తోట పండాలి తండ్రి దేవుడు ఇక్కడ యజమానిగా ఉంటూ ఉన్నాడు ఈ ప్రపంచము ఆయన తోటగా ఉంటూ ఉంది ఈ అందమైన తోటలో నీవు నేను కౌలుదారులుగా ఉన్నాము పంట విస్తారము పనివారు తక్కువ ప్రార్థించండి అని ప్రభు అన్నట్టుగా మనమందరం కూడా ఆ తోటలో పనిచేయడానికి పిలువబడి ఉన్నాము దేవుని సంకల్పములో పాలు పంచుకోవడానికి పిలువబడి ఉన్నాము కాబట్టి తోట పనిని నీవు నేను సక్రమంగా చేస్తూ ఉన్నామా మరి రెండవదిగా కౌలుదారులు అత్యాస అహంకారము మరి మనం చూస్తూ ఉన్నాం ఈనాటి ఉపమానంలోని కౌలుదారుల మనము కూడా ఒక బాధ్యత ఇవ్వబడిన మనము ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాము అత్యాశతో నేనే బాగుండాలి ఈ పంట మొత్తం నాకే కావాలి అని ఇతరులను పట్టించుకోకుండా తండ్రి యొక్క సంకల్పాన్ని పట్టించుకోకుండా నా స్వార్థం కోసం అహంకారంతో ఇతరులను మట్టి పెడుతూ ఇతరులను నాశనం చేస్తూ జీవిస్తూ ఉన్నానా లేకుంటే నాకు ఇవ్వబడిన పనిని నిజాయితీతో విశ్వాసంతో చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నానా కాబట్టి ఈ అహంకారం తగ్గించుకోవాలి ఈ అత్యాసం తగ్గించుకోవాలి నిజమైన ఉపవాసం అంటే అదే ప్రియులారా మరి మూడవదిగా ఈ ఉపమానము ఏసు యొక్క శ్రమలను సూచిస్తూ ఉంది ఏ విధంగా అయితే ఆ యజమాని ఆఖరికి తన సొంత కుమారుణ్ణి పంపిస్తూ ఉన్నారు కానీ ఆ కుమారుణ్ణి కూడా వీరు ఇదిగో ఇతడు వారసుడు ఇతన్ని చంపివేద్దాం ఇదంతా కూడా మన సొంతమవుతుంది అని వారు కుమారుని కూడా మరణానికి గురి చేస్తూ ఉన్నారు అదేవిధంగా మనము కూడా అనేక మార్లు చేస్తూ ఉంటాము మరి ఆ కుమారుణ్ణి వారు కొట్టి చంపి తోట వెలుపల పడివేస్తూ ఉన్నారు ఇది ప్రభు యొక్క మరణానికి చిహ్నంగా ఉంటుంది ఆయన కూడా ఎరుసలేము లోపల చనిపోవడం లేదు నగరం వెలుపల అనగా తోట వెలుపల అందమైన దేవుని యొక్క రాజ్యం వెలుపల ఆయనను తోసివేస్తూ ఉన్నారు నిరాకరిస్తూ ఉన్నారు శిలపై కొట్టి చంపుతూ ఉన్నారు క్రీస్తు మరణానికి ఇది చిహ్నంగా ఉంటుంది మరి నీవు నేను పోయిలారా అనేక మార్లు నిరాకరింపబడినప్పుడు నిరాదరణ గురి అయినప్పుడు ఏ విధంగా ఉంటూ ఉన్నాము ప్రపంచము మనల్ని ద్వేషిస్తూ ఉంది మన విశ్వాసాన్ని ఖండిస్తూ ఉంది కానీ ఏసు ప్రభువుల నిజాయితీ కోసం సత్యం కోసం సాక్ష్యం ఇవ్వడానికి మన ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామా ఈ శ్రమల కాలంలో దాన్ని మనం అలవర్చుకోవాలి మరి చివరిదిగా క్రీస్తు రాకడా అవిశ్వాసులు అంతం మనము ఇప్పుడు తప్పించుకోవచ్చు కానీ ప్రభు రానై ఉన్నాడు యజమాని ఖచ్చితంగా వస్తాడు ఆయన వచ్చినప్పుడు ఆయన యొక్క తీర్పును మనం తప్పించుకోలేము మన యొక్క పనికి మనము లెక్క చెప్పవలసి ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు మన జీవితాన్ని సమీక్షించుకోవాలి మన విశ్వాసం పరీక్షించుకోవాలి మన యొక్క ప్రయాణాన్ని మనము నూతనీకరించుకోవాలి ఆ విధంగా కుమారుని కోసం జీవించాలి కుమారుని వాళ్ళు జీవించాలి తండ్రి సంకల్పాన్ని మనం జీవించాలి నిజమైన తోటల పనివారిగా మనకు జీవితాన్ని కొనసాగించాలి దేవుడు మనందరిని దీవించునుగాక గాక మీన్